నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసే వాళ్ళు ఉంటారమ్మా ప్రత్యేకించి ఆడవాళ్ళే చేసే వాళ్ళు కొంతమంది ఉంటారమ్మా అలాంటి వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేసే దీపారాధన చేయాలమ్మా మీరు అన్నదే కొద్దిగా సటిల్గా చెప్పారు కానీ సరిగ్గా చెప్పాలంటే మగవాళ్లే దీపారాధన చేయాలి ఎందుకంటే ఆడవాళ్ళు చెయ్యకూడదు కాదు మళ్ళీ జాగ్రత్త వెంటనే మనం దాంట్లో నుంచి కోడిగుడ్డుకి ఈ కలిగినటువంటి నేతపుళ్ళు ఉన్నారు కొంతమంది అట్లా మాట్లాడతారు అందువల్ల మగవాళ్ళు చెయ్యాలి అంటే ఆడవాళ్ళు చేయకూడదని కాదు వాళ్ళు చేయలేని సమయాల్లో వీళ్ళు చేస్తారు ఎందుకంటే శ్రమ విభజన చక్కగా జరిగినటువంటి సందర్భంలో ఒకళ్ళు ఒక పని చేస్తే ఒకళ్ళు ఒక పని చేయడం అన్నది అలా ఏర్పాటు చేసుకునేది మగవాళ్ళని వంట చేయమని ఆడవాళ్ళు పూజ చేస్తారు ఏముందానికి ఎవరు చేస్తాయి అవునమ్మా కానీ ఇంత చెప్తున్నా ఇంటి పేరు ఎవరిది పెడుతున్నారు పిల్లలకి తల్లి పేరు పెడుతున్నారా తండ్రి పేరు పెడుతున్నారా ఏమేమి తల్లి పేరు పెట్టుకోవచ్చుగా ఎందుకు పెట్టుకోవటం లేదు దెర్ ఈజ్ అ సైన్స్ బిహైండ్ ఇట్ అందువల్ల ఆ మగవాళ్ళు చేసినటువంటి పూజ కుటుంబానికి అంతా వర్తిస్తుంది ఆడవాళ్ళు చేసినట్టయితే వాళ్ళకే వర్తిస్తుంది దాని ఫలితం అందువల్ల అందరికీ కావాలి అంటే వీళ్ళు ప్రత్యేకంగా దానికోసం అందరి పేర్లు చెప్పి సంకల్పంలో చేర్చుకోవాల్సి ఉంటుంది లేకపోతే పద్ధతి అది అలా చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మగవాళ్ళు చేయడానికి వీలు కాదు కొంతమంది ఇష్టపడరు ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు మా అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తును అట్లాంటప్పుడు పూజ దీపం పెట్టడం మానలేం కదా వాళ్ళు లేరని ఆడవాళ్ళు చేస్తారు వాళ్ళు చెయ్యొద్దని చెప్పలేదు కదా చెయ్యొచ్చు అయితే మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఆడవాళ్ళు తలస్నానం చెయ్యాలా ప్రతిరోజు అస్సలు చెయ్యకూడదు అని శాస్త్రం చెప్తోంది పుని స్త్రీలు అయినటువంటి స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చెయ్యరాదు నిషేధం కూడదు అన్నారు పైగా అసలు వీడు మామూలుగా తలస్నానమే చేయకూడదు తలకి నూనె పెట్టుకుని అభ్యంగన స్నానం చేయాలి తప్ప ఊరికే నెత్తి నీళ్లు పోసుకోకూడదు తల స్నానం అన్నదానికి తలంటు స్నానం అన్నదానికి తేడా ఉంది మరి ఏ రోజుల్లో తలస్నానం తల తల స్నానం అంటే నెత్తి నీళ్లు పోసుకొని ఎప్పుడు పోస్తాం ఎవరన్నా చనిపోయారండి వార్త విన్నప్పుడు ఉన్న బట్టలతో స్నానం చేసేస్తాం అప్పుడు తలంటి పోసుకోం ఓకే అలాగే కొన్ని సందర్భాల్లో అలాంటి కొన్ని సందర్భాల్లో తల మీద ఉన్నది ఉన్నట్టుగా నీళ్లు పోసుకుంటారు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అది కాక మిగిలిన సమయాల్లో తల స్నానం చేయాలంటే తలకి నూనె పెట్టుకుని తల అంటుకుని స్నానం చేస్తాం తలంటి స్నానం అనే పదమే వాడేవాడు పూర్వం మనకి తలంటి స్నానమే చేయాలి ఆడవాళ్ళు తల స్నానం చేయకూడదు ఈ తలంటి స్నానం కూడా నిత్యం చేయమని ఎక్కడా లేదు దీపం పెట్టడానికి తలస్నానం చేయవలసినటువంటి అవసరం లేదు ఇంట్లో ఏదన్నా వ్రతం చేస్తున్నారు ఏదో శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం వ్రతాలు చేస్తున్నారు అంటే అప్పుడు అభ్యంగర అభ్యంగర స్నానం చెయ్యాలి ఏదో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు ఇంకేదన్నా శుభకార్యం చేస్తున్నారు అన్నప్పుడు చెయ్యాలి అంతేగాని మామూలుగా ప్రతిరోజు తలంటి పోసుకొని అక్కర్లా తల మీద నీళ్లు కూడా ఒక మైల వార్త శుభ అశుభ వార్త విన్నప్పుడు కానీ ఇంట్లో పెద్దలకి పెట్టుకుంటున్నప్పుడు కానీ తద్దినాలు పెడతారు కదా ఆ సమయంలో కానీ తలంటుకోకుండా స్నానం చేయాలి అంటే అశుభానికి తల స్నానం శుభానికి తలంటు స్నానం ఈ రెండిటికి తేడా అది ఓకే ఇలా చేసేది కూడా ఎప్పుడు చేయాలి అంటే ఆదివారం నాడు స్నా తలంటి స్నానం చేస్తే అనారోగ్యం అని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఆడా మగ ఎవరికీ సంబంధం లేదు ఎవ్వరూ చేయకూడదు ఆదివారం నాడు కానీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే పిల్లలకు స్కూల్ ఉండవని ఇంట్లో ఉంటామని చెప్పి ప్రత్యేకించి ఆ రోజే అంతేనా ఇంకోటి అంతేకాదు ఆదివారం నాడు చాలా సూర్యుడికి ప్రీతిపాత్రం ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతని ఆరోగ్యం కావలసిన వాళ్ళు ఆదివారం నాడు నియమాలు పాటిస్తే మిగిలిన ఆరు రోజులు ఎట్లా ఉన్నా ఆరోగ్యం బాగుంటుంది మనం ఆదివారం ఒక్కటే నియమాలు పాటించాం మాంసాహారం తినేవాళ్ళు కూడా ఆదివారం తినకూడదు అని శాస్త్రం చెప్పింది ఆ రోజు తింటే అనారోగ్యమేట ఓకే మీరన్నట్టు తలంటే కదా అది కూడా ఆ రోజే ఉంటుంది చాలామంది ఎటు మొత్తానికి మన శారీరక మానసిక ఆరోగ్యాలు చెడగొట్టుకునేటటువంటి ప్రయత్నాలన్నీ మనం చాలా జాగ్రత్తగా పాటిస్తున్నాం చెడగొట్టే ప్రయత్నాలన్నీ కనుక ఆదివారం నాడు చేయకూడదు దీనికి పనికొచ్చేటటువంటి రోజులు ఏమిటంటే బుధవారం శనివారం సోమవారం ఇవి తలంటు పోసుకోవడానికి పనికొచ్చే రోజులు ఈ మాట అంటే ఒకళ్ళు ఎప్పుడో అన్నారు శుక్రవారం నాడు ఆడవాళ్ళు తలంటు పోసుకుంటారు కదండి శ్రావణ మంగళవారం పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు తలంటి పోస్తుంటారు కదండి అదలా ప్రత్యేకమైన రోజులను చెప్తున్నాం కదా సామాన్య నియమం వేరు విశేష నియమం వేరు సామాన్య నియమం ఒకటి ఉంటుంది ప్రత్యేక నియమం అంటే శ్రావణ మాసంలో మంగళవారాలు మాత్రమే పూజ చేసుకునేటటువంటి వాళ్ళు మాత్రమే ఆ రోజు పోసుకుంటారు శ్రావణ మాసంలో శుక్రవారం మాత్రమే ఆ రోజు వరలక్ష్మీ చేసుకునే వాళ్ళు మాత్రమే ఆ రోజు చేస్తారు అది గుర్తుపెట్టుకోకుండా ఆ నియమం ఇక్కడికి పట్టుకొచ్చి పూర్తిగా వినకుండా పూర్తిగా చదవకుండా ఒక వాక్యాన్ని కూడా పూర్తిగా వినకుండా ఇలాంటి సందేహాలు విమర్శలు చేయడం మనం గమనిస్తూ ఉంటాం కనుక తప్ప మగవాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తలంటి పోసుకోవాలంటే శనివారమే చేయాలని చెప్పారండి ఆడవాళ్ళు కూడా శనివారమే మంచిది కాకపోతే శుక్రవారం కూడా ఆడవాళ్ళు చేయొచ్చు మగవాళ్ళు కాదు కూడా అని ఎందుకంటున్నామంటే శుక్రవారం కూడా శుక్రవారానికి అధిపతి శుక్రుడు శుక్రుడు భోగకారకుడు తలంటు స్నానం అన్నది భోగంలో ఒకటి కనుక ఆయన పేరు మీదుగా ఆ రోజు భోగానికి నిదర్శనమైనటువంటి ప్రతీకైనటువంటి అభ్యంగర స్నానం చేస్తే రెండో పక్షం ప్రధానమని ఏం కాదు చేయొచ్చు కానీ మనకు అలవాటు ఆడవాళ్ళు ఉంటే శుక్రవారం తలంటు పోసుకోవాలి అని అలా వచ్చింది అమ్మ మరి ఆలయాలకు వెళ్ళేటప్పుడు కూడా ఇదే పద్ధతి పాటించాలమ్మా తలంటు స్నానం విషయంలో అంతేనమ్మా ఇప్పుడు ఏదన్నా వేరే రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడే స్నానం చేయాలి తలంటు స్నానం అంత మాత్రాన ప్రతిరోజు చేయాల్సిన అవసరం ఏం లేదు ఓకే అమ్మ కొంతమంది అంటుంటారు అంటే నాన్ వెజ్ తింటుంటారు కదమ్మా నాన్ వెజ్ తిన్నాం కదా మరి మేము తలస్నానం చేయకుండా దీపం చేస్తే దీప దీపారాధన చేస్తే మాకేమన్నా దోషం వస్తుందేమో అని అనేవాళ్ళు కూడా ఉంటారు కదమ్మా అట్లా చేయడం వల్ల ఉండదమ్మా అట్లాంటప్పుడు చేయాల్సిందే కదమ్మా అటువంటిప్పుడు చేయాల్సిందే కదా అంటే వాళ్ళ మనసులోకి ఎప్పుడైతే వచ్చిందో శాస్త్రం ఏం చెప్పిందో తర్వాత ఆలోచిద్దాం మేము నాన్ వెజ్ తిన్నాం కదా తలస్నానం చెయ్యింది మేము దీపం ఎట్లా పెడతామంటే నాన్ వెజ్ తినడం అనేది సరైంది కాదు అనే సంగతి వాళ్ళ మనసుకు తెలుస్తోందిగా ఒకవేళ పర్వాలేదమ్మా నా అమ్మా మీ అలాంటి అమ్మో చెప్పింది అనుకోండి వాళ్ళ మనసులో ఉన్నటువంటి గిలి అంటారే గిల్టీ గిల్ట్ కాన్షియస్ అది ఊరుకోదు అది చాలా ప్రమాదకరమైంది అందువల్ల దాన్ని నోరు మూసుకునేది చేయడం కోసం చేయక తప్పదు